గుడ్ మార్నింగ్. ట్రీట్మెంట్ గురించి అవగాహన అంటే బేసిక్గా మనం వేరే ప్లేస్ తెలియని ప్లేస్కి వెళ్ళినప్పుడు పాతకాలంలో అయితే మనం ఏం చేసేవాళ్ళము, అడ్రస్ కనుక్కోవడానికి మ్యాప్ అనేది, ఆ మ్యాప్ ఉంటే రైల్వే స్టేషన్ దగ్గరగానే ఎక్కడ ఎంత దూరంలో ఉన్నాం, ఎన్ని కిలోమీటర్లు ఉంది అంతా తెలుస్తుంది. అదొక మార్గం. ఏమి లేకుండా ఉత్త అడ్రస్ తీసుకోబోయి కూడా దిగొచ్చు, బట్ ఇట్ టేక్స్ మోర్ టైం. అట్లే ఇప్పుడంతా అడ్వాన్స్డ్ టెక్నాలజీ వచ్చిన తర్వాత, జీపీఎస్ వచ్చిన తర్వాత, యాక్చువల్లీ మన సెల్ ఫోన్ ఆన్ చేస్తేనే ఇట్ షుడ్ షో ది డైరెక్షన్. అట్లాగే మీరు ట్రీట్మెంట్కి వచ్చినప్పుడు, మీరు ఎక్కడ చేరాలో క్లియర్గా మీకు తెలిసినప్పుడు మీరు సులభంగా అక్కడికి వెళ్ళి చేరతారు. సో అట్లా చేరాలంటే ఏంటి మార్గాలు, ట్రీట్మెంట్ ఎలా తీసుకుంటే అక్కడికి మనం మన గోల్కి చేరుతాం. సో ఈ ట్రీట్మెంట్ ప్రాసెస్లో ముఖ్యంగా రెండు రకాలు ఉంటాయి. ఒకటి వచ్చేసి కన్వెన్షనల్ ట్రీట్మెంట్. కన్వెన్షనల్ ట్రీట్మెంట్ అంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళందరిలో దాదాపు మీరు అన్ని దగ్గరలు అటెండ్ అయ్యి వచ్చిన వాళ్ళల్లో కన్వెన్షనల్ ట్రీట్మెంట్ అంటే ఇట్ ఈజ్ లైక్ రెడీమేడ్ షోరూమ్కి పోయి మనం బట్టలు కొనుక్కున్నాం. మనం రెడీమేడ్ షోరూమ్కి పోయి బట్టలు కొనుక్కున్నప్పుడు ప్రతి ఒక్కరికి అది కరెక్ట్గా సూట్ కాదు. 42, 44 ఏదో నంబర్లు ఉంటాయి, మనల్ని ట్రై చేయమంటారు. ఇఫ్ యు ఆర్ లక్కీ అది సూట్ అవుతుంది. మనం లక్కీ కాదంటే ఇట్ వోంట్ సూట్ అస్. పొడుగన్నా ఉంటుంది, పొట్టి అన్నా ఉంటుంది, లేకపోతే టైట్గా అన్నా ఉంటుంది. అంటే ఏంటి, వాట్ ఈస్ దిస్ రెడీమేడ్ బిజినెస్ అంటే, ఇంతకుముందు ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళందరికీ ఒక అవగాహన, డాక్టర్ గారు ఆ కన్వెన్షనల్ ట్రీట్మెంట్లో ఎలా ఉంటుంది అని అంటే, మమ్మల్ని అందరిని ట్రైన్ చేసింది ఆ విధంగా కన్వెన్షనల్ ట్రీట్మెంట్లో. దాంట్లో ఎలాగుంటుంది అంటే, మీరు రాగానే ఏవి లోపాలు ఉన్నాయో తెలుసుకోవడానికి టెస్టులు చేస్తారు. సో ఓ 2-3 మంత్స్ మెడిసిన్స్ వాడతారు. మేబీ డిపెండింగ్ అపాన్ ద ప్రాబ్లం మీకు లాప్రోస్కోపీ, హిస్టోస్కోపీ అనేది అవసరమైతే చేస్తారు. అది అయిపోయిన తర్వాత స్టిల్ ప్రెగ్నెన్సీ రాకుంటే ఇంట్రాయుటరైన్ ఇన్సెమినేషన్ IUI అనే ప్రొసీజర్ 4-5 సైకిల్స్ చేస్తారు. అది కూడా రాలేదు, సమస్య పరిష్కారం కాలేదు అంటే దే విల్ డూ అన్ IVF, దే విల్ సజెస్ట్. సో మీరు ఏ ప్రాబ్లంతో వచ్చినా నేను ఇదే, నా ప్రోటోకాల్ ఇదే, 1, 2, 3, 4, 5 ఇట్లనే చేస్తాను. దట్ ఈస్ అ రెడీమేడ్ అప్రోచ్. సో మేము ఫాలో అయ్యే మెథడ్ ఏంటంటే, టైలర్ మేడ్ అంటే మీరందరూ పిల్లల కోసం వచ్చినా కానీ ఒక్కొక్కరికి ప్రధానంగా ఒక సమస్య ఉంటుంది, అందరికీ ఒకటే ఉంటుంది. సో అప్రోచ్ అంటే ఆ ప్రాబ్లం దగ్గర నుంచి స్టార్ట్ చేసి ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్ సేమ్ అయితే కూడా ప్రతి పేషెంట్కి దేర్ విల్ బీ ఏ వేరియేషన్ ఇన్ ద ట్రీట్మెంట్. ఏది వీళ్ళకి ముఖ్యమైన సమస్య, ఏది సాల్వ్ చేస్తే తప్పకుండా ప్రెగ్నెన్సీ వస్తుంది అనే ఫోకస్ మేము చేసే ట్రీట్మెంట్లో ఉంటుంది. తర్వాత కన్వెన్షనల్ ట్రీట్మెంట్ అంటే, ఇప్పటిదాకా ఆల్రెడీ మీరంతా తీసుకొచ్చిన వాళ్ళకి శరీరం మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది. డాక్టర్ గారు మీరు ఇంతకుముందు హాస్పిటల్స్ అంతరిగా పోయినప్పుడు ఏం చూస్తారు, మీలో ఏం జబ్బు ఉంది, లేకపోతే ఏం సమస్య ఉంది పిల్లలు లేట్ అవ్వడానికి, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉండి PCO ఉందా, లేకపోతే సెమన్ కౌంట్స్ తక్కువ ఉన్నాయా, లేకపోతే లేవా. సో ఫోకస్ ఇస్ మెయిన్లీ ఆన్ ద బాడీ. మేము
focus is both on body and mind. We strongly believe. శరీరము మనసు కలిసి పనిచేస్తేనే మనిషి ఏదైనా సాధించగలుగుతాడు, బాహ్య ప్రపంచంలో కానీ అంతర్ ప్రపంచంలో కానీ. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, శరీరానికి ఎందు మందులు ఇచ్చినా మనసులో మన ఆలోచనలు వేరు వేరు విధంగా ఉండొచ్చు. నాకెందుకు వచ్చింది ఈ సమస్య, నాకు బాగవుతుందా కాదా, లేకపోతే నన్ను అడుగుతున్నారు, ఈ సో మెనీ ఆస్పెక్ట్స్ కూడా మన బాడీ మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది. అట్లా చూపించినప్పుడు దాని గమ్మును అట్లే వదిలేసామనుకోండి, శరీరానికి ఎన్ని మందులు వాడినా సమ్టైమ్స్ యూ మే నాట్ సక్సీడ్. కాబట్టి మేము ఇక్కడిచ్చే ట్రీట్మెంట్ బేసికలీ హౌ వీ డిఫర్ ఫ్రమ్ కన్వెన్షనల్ ట్రీట్మెంట్ ఇస్ we focus both on body and mind, శరీరము మనసు. తర్వాత కన్వెన్షనల్ ట్రీట్మెంట్ అంటే, ఇప్పుడు మీరు ఇప్పటిదాకా ఎక్కడ తీసుకున్న ట్రీట్మెంట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అని అంటే, నేను ఏది రైట్ ఏది తప్పు అని చెప్పటంలా, దేని అడ్వాంటేజెస్ ఏంటి డిసడ్వాంటేజెస్ ఏంటి అనేది మాట్లాడుతున్నాను. కన్వెన్షనల్ ట్రీట్మెంట్లో డాక్టర్ ఈజ్ యాక్టివ్, పేషెంట్ ఈజ్ ప్యాసివ్. అంటే దీని మీనింగ్ ఏమంటే, డాక్టర్ గారు చెప్తారు మీరు చేయించుకోవాలి, మీరు వెళ్తే పలానా ఫాలిక్యులర్ స్టడీ మీరు చేయాలండి అని అంటే అది న్యాచురల్గా చేయించుకుంటారు, లేకపోతే పలానా హార్మోన్ టెస్ట్ చేయించుకోవాలి, లేకపోతే పలానా ప్రొసీజర్ చేయించుకోవాలి. సో డాక్టర్ ఈజ్ యాక్టివ్ అండ్ యు ఆర్ ప్యాసివ్. మేము వీ స్ట్రాంగ్లీ బిలీవ్ డాక్టర్ మస్ట్ బి యాక్టివ్, పేషెంట్ ఆల్సో మస్ట్ బి యాక్టివ్. పేషెంట్ ప్రధానంగా యాక్టివ్గా ఉండాలి అని అంటే, పేషెంట్కి కూడా డాక్టర్కి తెలిసినట్టు తెలిసి ఉండాలి అన్నీ. మరి డాక్టర్కి తెలిసిన విషయాలన్నీ పేషెంట్కి తెలియాలంటే ఏం చేయాలి? ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్, అండర్స్టాండింగ్, మీ ప్రాబ్లం గురించి మీకు ఉండాలి. సో కాబట్టి మొట్టమొదట మనం దేని గురించి ఆలోచిస్తాము? డాక్టర్కి తెలిసినంత మీకు సుమారుగా తెలియాలి అని అంటే, దేర్ షుడ్ బి ఎ మెథడ్. మేమంటే మెడిసిన్ చదివి ఇన్ని ఇయర్స్ తర్వాత ఇట్లా అట్లా వచ్చిన తర్వాత రోజు చేసే పని కాబట్టి వీ హ్యావ్ ద నాలెడ్జ్. పేషెంట్గా మీరు వచ్చినప్పుడు మీకేం తెలియదు కదా, మీకు ప్రాబ్లం ఒకటే తెలుసు, పిల్లలు కలగాలంటే నేనేం చేయాలి, లేకపోతే నాకేం సమస్య, నాకు పిల్లలు ఎందుకు కలగటం లేదు. అది తప్పించి నా ప్రాబ్లం ఏంది, దానికి సొల్యూషన్ ఎలాగా అనేది మీకు తెలియదు. కానీ మిమ్మల్ని ఎంపవర్ చేయాల్సిన బాధ్యత మాది. దిస్ ఇస్ వాట్ వీ బిలీవ్. ఈ ఎంపవర్మెంట్ అనేది ఎట్లా చేస్తామంటే, మన యూట్యూబ్లో వీడియోస్ ఉన్నాయి, మీరు ఆ వీడియోస్ అన్నీ చూశారనుకోండి, పిల్లల కోసం ట్రీట్మెంట్ తీసుకోవడం ఎలా అనేది పూర్తిగా అర్థమైపోతుంది. అంతేకాకుండా ఆల్రెడీ చాలామంది పిల్లల కోసం ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళ అనుభవాలు కూడా మీకు తెలుస్తుంది. మొట్టమొదట అది చేశారనుకోండి మీరు బాగా, మీరు నా ఎదురుగా వచ్చి కూర్చున్నప్పుడు నేనేం మాట్లాడుతున్నానో మీకు అర్థమవుతుంది. పలానా టెస్ట్ చేయించుకోవాలండి, లేకపోతే పలానా ప్రొసీజర్ చేయించుకోవాలి, దీనికి రిజల్ట్ ఇలా ఉంటుంది. లేకపోతే ఏంటి, ఏ కన్వెన్షనల్ ట్రీట్మెంట్లో నుంచి వచ్చిన పేషెంట్స్ చాలామంది, నా దగ్గరికి వచ్చే పేషెంట్స్లో 50% డైరెక్ట్గా వస్తారు ఫస్ట్ టైం, ఇంకో 50% ముగ్గురు నలుగురు ఐదుగురు డాక్టర్స్ దగ్గరికి పోయినాక వస్తారు. వాళ్ళని కొన్ని క్వశ్చన్స్ వేసినప్పుడు మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్కి క్వశ్చన్ మార్క్స్ తెలియదు 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 అనే వస్తుంది. ఏం ప్రాబ్లం అని చెప్పారు,
అన్నం విడుదల ప్రాబ్లం అనో లేకపోతే పీసీఓ అనో లేకపోతే కౌంట్స్ అని చెప్తారు. ఆ తర్వాత మీరేమనుకుంటున్నారు, ప్రెగ్నెన్సీ ఎప్పుడు వస్తుంది అనుకుంటున్నారు, తెలియదు, ఎంతకాలం పడుతుంది అని అనుకున్నారు లేకపోతే చెప్పారు, తెలియదు. అంటే మీకు దాని గురించిన జ్ఞానం లేదు కాబట్టి తెలీదు తెలీదు అంటాం. అదే ఈ వీడియోస్ అన్నీ మీరు చూసేసి ఉంటారనుకో, నేనేం మాట్లాడుతున్నారో మీరు గ్రహిస్తారు. ఇప్పుడు నెల్లూరుకి వచ్చి ఆగింది ట్రైన్ అని మీకు నెల్లూరు అని తెలిస్తే చెన్నైకి పోవాలి అని అంటే ఎంతసేపు పడుతుందో చెప్పగలరు. మీరు ఎక్కడున్నారో మీకు తెలియదు అనుకోండి, చెన్నైకి పోవాలంటే ఎంతసేపు అవుద్ది అంటే ఏం చెప్తారు? తెలియదనే చెప్తారు. కాబట్టి మీరు ఎక్కడున్నారు అని తెలుసుకోవాలి అని అంటే ఫస్ట్ మీ ప్రాబ్లం గురించిన అవగాహన మొట్టమొదట స్టార్టింగ్ ఆఫ్ ద ట్రీట్మెంట్లోనే ఉండాలి. డాక్టర్లని ఎందుకు మళ్ళీ మళ్ళీ మారుస్తారు పేషెంట్లు అంటే ఒక కారణం ఏంటంటే అజ్ఞానం వల్ల. అజ్ఞానం అంటే ఏంటి? ఇప్పుడు మనం ఒక డాక్టర్ దగ్గరికి పోతాం, ఎంతకాలం ట్రీట్మెంట్ తీసుకోవాలో తెలియదు, ట్రీట్మెంట్ సరిగ్గా నడుస్తుందో లేదో తెలియదు, మన ప్రాబ్లంకి ఎంత టైం పట్టచ్చో తెలియదు. కాబట్టి మనమే ఒక రెండు మూడు నెలల తర్వాత ఏం చేస్తాం, విసిగిపోయి అయ్యో ఇక్కడ రావట్లేదు కదా ఇంకో దగ్గరికి పోతే బాగుంటుంది, అక్కడికే వెళ్తాము, సేమ్ థింగ్ స్టార్ట్స్ అక్కడ మూడు నెలలు ఆరు నెలలు. అట్లా 5, 6, 7 ఈవెన్ 10 డాక్టర్స్ని కూడా చూసేవాళ్ళు ఉంటారు. ఇది బిగినింగ్ ఎక్కడి నుంచి అంటే ఇగ్నోరెన్స్, తెలియదు నా ప్రాబ్లం ఏందో తెలియదు, ఏ డైరెక్షన్లో పోవాలో తెలియదు, అన్నీ తెలియదు తెలియదు ఉండబట్టి ఎక్కడ స్టాప్ చేయాలో తెలియదు, ఎక్కడ కంటిన్యూ చేయాలో తెలియదు. కాబట్టి మీరందరూ మంచి ట్రీట్మెంట్ సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ తీసుకోవాలంటే ప్రధానంగా ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, మీ ప్రాబ్లంను గురించి మీరు సంపూర్ణంగా తెలుసుకోవడం చాలా ముఖ్యం. అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఏబిసిడీలు తెలియకుండా మనం 2 సెంటెన్స్ రాయలేము కదా, అలు తెలియకుండా మనం వ్యాసం రాయలేము. కానీ చాలా సందర్భాల్లో ఈ లింక్ అర్థం కాదు. పేషెంట్ వచ్చినప్పుడు మీరు వీడియోలు చూడండి అని అంటే అది ఏదో వీడియో చూస్తే నాకు ప్రెగ్నెన్సీ ఎలా వస్తుంది, ఇక్కడికి వచ్చి ఎన్నిసార్లు చెప్పిన తర్వాత కూడా ఎన్నో సంవత్సరాల నుంచి చెప్తుంటే కూడా హార్డ్లీ ఐ థింక్ 100 మంది వస్తే 20-30 మంది అది కూడా ఎక్కువ శాతం అనుకోవాలి సిన్సియర్గా చూస్తారేమో, మిగతా అదర్ 70-80% దే డోంట్ సీ. చూసే వాళ్ళలో కూడా ఎక్కువ ఆడవాళ్ళే ఉంటారు, మగవాళ్ళు అయితే అసలు చూడరు. ఎందుకు చూడరు అంటే ఓకే దే ఆర్ ప్రీ ఆక్యుపైడ్ విత్ అదర్ థింగ్స్, వాళ్ళ పనులు ఉంటాయి. కానీ ఇది ఇంపార్టెంట్ అని తెలియదు కాబట్టి, దీని ఇంపార్టెన్స్ తెలియదు కాబట్టి చాలామంది చూడరు. సో మీరు పాతకాలంలో మనం సినిమాల్లో కూడా చూస్తాం, ఒక విలన్ ఉంటాడు ఒక హీరో ఉంటాడు, అక్కడ ఏదో అన్యాయాలు జరుగుతుందంటే వాడు పోగానే వేలు ముద్ర వేస్తుంది వర్కర్ ఆర్ సంథింగ్. ఎప్పుడైతే వాడికి ఎడ్యుకేషన్ ఇచ్చి వాడు ఎక్కడ వేలు ముద్ర వేస్తున్నాడో అది చదువుకోగలిగినప్పుడు ఇంకా ఏమి సొల్యూషన్ ఏమి వచ్చి పక్కన నుండి ఏం చెప్పబడలేదు, హీ నోస్ వాట్ హీ ఈజ్ డూయింగ్. సో అట్లా జ్ఞానం అనేది ఎవ్రీవేర్ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ స్టార్టింగ్ పాయింట్. సో కాబట్టి తొందరగా పిల్లలు కలగాలంటే ఏం చేయాలి, తొందరగా మీ ప్రాబ్లం గురించి మీరు ఫస్ట్ అర్థం చేసుకోవాలి, అప్పుడేమవుతుంది మిగతా అంతా ఈజీ అయిపోతుంది. లేకపోతే మీకు తెలియనప్పుడు ఏమంటారు, 3 నెలలుగా వస్తున్నావు సార్ ఇంకా రాలేదు, 4 నెలలుగా వస్తున్నావు సార్ ఇంకా రాలేదు, ఎందుకు రాలేదని మీకు ఎందుకు తెలియదు అని అంటే మీకు సంపూర్ణంగా నాలెడ్జ్ లేదు కాబట్టి.
సో ఇది కన్వెన్షనల్ ట్రీట్మెంట్లో ఎలాగో జరుగుతుంది. అక్కడ ఏంటంటే డాక్టర్ ఈజ్ ఓన్లీ యాక్టివ్, డాక్టర్ ఈజ్ ద ఓన్లీ పర్సన్ హూ కమాండ్స్, పేషెంట్ హ్యాస్ టు లిజన్. నేను చెప్తున్నాను నువ్వు విను. బట్ ఇక్కడ ఏంటంటే బై వే ఆఫ్ గివింగ్ ఇన్ఫర్మేషన్ అండ్ నాలెడ్జ్ మీ అండర్స్టాండింగ్ని పెంచుతాం. అది డే వన్ ఇక్కడికి అడుగు పెట్టే రోజు నుంచి. లేకపోతే అడుగు పెట్టనుకున్నా కూడా మా దగ్గరికి ఒక గ్రూప్ ఆఫ్ పేషెంట్స్ ఉన్నారు, వాళ్ళు మా దగ్గరికి వచ్చేటప్పటికే చాలా వీడియోస్ చూసేసి ఉంటారు. వెరీ ఈజీ వాళ్ళని ట్రీట్ చేయటం, ఎందుకంటే నేనేం మాట్లాడుతున్నాను అనేది వాళ్ళకి క్లియర్గా అర్థమవుతుంది. వాళ్ళు ఎక్కడున్నారో వాళ్ళకి అర్థమవుతుంది, వాళ్ళకి ఎంతకాలం ట్రీట్మెంట్ పడుతుందో వాళ్ళకి అర్థమవుతుంది. అర్థమైనప్పుడు కాన్ఫిడెంట్గా చేస్తారు, అర్థం కానప్పుడు భయం భయంగా ఉంటాం, ఏదో పోతున్నాం వస్తున్నాం వస్తుందో రాదు. సో మీరు కూడా డెసిషన్ మేకింగ్లో ఒక మేజర్ రోల్ తీసుకుంటారు, నాలెడ్జ్ కన్నా గెయిన్ చేసిన తర్వాత. కన్వెన్షనల్ ట్రీట్మెంట్ ఇప్పటిదాకా మీరు చాలామంది చాలా దగ్గర చూపించుకొని వచ్చిన వాళ్ళందరూ దాన్నే కన్వెన్షనల్ ట్రీట్మెంట్ అని అంటారు. ఆ కన్వెన్షనల్ ట్రీట్మెంట్లో మెయిన్ అస్త్రం ఏంటంటే డ్రగ్స్, అదే మెయిన్ వెపన్. కానీ మేమిచ్చే ట్రీట్మెంట్ ప్రాసెస్ హోలిస్ ట్రీట్మెంట్ అని అంటారు. బేసికలీ లెస్సర్ యూసేజ్ ఆఫ్ డ్రగ్స్తో మన డైట్లో మార్పులు తీసుకురావడం, తర్వాత వాకింగ్ లాంటి ఎక్సర్సైజ్ చేయటం, మెడిటేషన్ చేయటం, అట్లనే మన ప్రాబ్లం గురించి మనం తెలుసుకోవడానికి వీడియోస్, ఇవన్నీ చేయటం వల్ల మనం యూజ్ చేయాల్సిన మెడిసిన్ చాలా తగ్గిపోతుంది. చాలామంది ఇప్పుడు యంగ్స్టర్స్ అంతా ఎర్లీగా జాబ్లోకి వెళ్ళిపోతారు. ఒకప్పుడు 35 ఏళ్ళు 40 ఏళ్ళలో సంపాదించేది 21 22 కూడా సంపాదిస్తారు. సాఫ్ట్వేర్ ఆర్ సో మెనీ అదర్ ఫీల్డ్స్. అప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళు బిజీగా ఉంటారు వాళ్ళ కెరియర్లో. చాలా సందర్భాల్లో భార్యాభర్తలు కూడా పనిచేస్తుంటారు, దేనికి టైం ఉండదు. వాళ్ళేమనుకుంటారు, హయ్యెస్ట్ టెక్నాలజీకి ఒకటేసారి వెళ్ళిపోతే సరిపోతుంది, డబ్బులు డబ్బులు వేసేస్తే మనదే. ఇట్స్ నాట్ సో. హ్యూమన్ రీప్రొడక్షన్ గురించి తెలియని విషయాలు ఇంకా చాలా ఉన్నాయి. అన్నీ ఎంబ్రియో ఫామ్ చేసి లోపల పెట్టిన తర్వాత కూడా ఎందుకు 100% సక్సెస్ రేట్ ఆర్ గ్యారంటీ ఇవ్వలేకున్నారు అనే దానికి ఇంకా మన దగ్గర ఆన్సర్స్ లేవు. ఇప్పుడు క్యాట్రాక్ట్ సర్జరీ అనుకోండి, మీకు అది ఆ కంట్లో పొర తీసేయగానే కన్ను కనిపిస్తుంది, అన్లెస్ ఏదో వెరీ రేర్గా ఏదన్నా కాంప్లికేటెడ్ ఇష్యూస్ అయితే తప్పితే. వెరాజ్ ఐవీఎఫ్ ఆర్ ఇక్సీ ఈజ్ నాట్ లైక్ దట్. నేను పోయి కూర్చుంటాను, డబ్బులు నాకున్నాయి, నేను అక్కడ పెడతాను, డాక్టర్ చేసి నాకు బేబీని చేతికిస్తారు. ఎందుకంటే ద లేటెస్ట్ సైంటిఫిక్ అడ్వాన్సెస్ ఆల్సో అవర్ నాలెడ్జ్ ఈజ్ ఇన్అడిక్వేట్, అది ఒప్పుకోవాలి మనం ఖచ్చితంగా. సో ఇప్పుడుండేదానికి 0% కంటే 30% మేబీ బెటర్ ఆర్ 40% మేబీ బెటర్. ఈ అవగాహన మీలో ఉండాలి ఖచ్చితంగా. బికాస్ ఐవీఎఫ్ అండ్ ఇక్సీకి పోయినప్పుడు వి మే హ్యావ్ టు యూజ్ లాట్ ఆఫ్ డ్రగ్స్. ఇంకొక విషయం ఏంటంటే రిలేటివ్ ఇండికేషన్స్ అని చెప్తున్నాం, ఇపిసిఓడి, లాంగ్ ఎంఎల్, అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ. ఓకే, ఐవీఎఫ్ ఒకసారి చేయించుకున్నాము, ప్రెగ్నెన్సీ రాలేదు, ఏం చేయాలి? ఏం చేయాలంటే మళ్ళీ చేయించుకోమని చెప్తారు అంతే. మళ్ళీ రాలేదు, మళ్ళీ చేయించుకోండి, దట్ ఇస్ ఎ డెడ్ ఎండ్. కాబట్టి
wherever absolutely indicated, kachitanga idi maatrame help chestunnappudu technology is very good. Wherever other methods are equal or better, తక్కువ మెడిసిన్స్తో మన బాడీని వర్క్ చేయించే విధానాలు, దే ఆర్ నాట్ హార్ష్ ఆన్ ద బాడీ, కానీ దాంట్లో మీ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. చాలామందిని రోజు ఒక గంట సేపు నడవంటే ఇట్స్ అ డిఫికల్ట్ ప్రాసెస్. మీరు తినే విధానం మార్చుకోమంటే ఇట్స్ అ డిఫికల్ట్ ప్రాసెస్. అన్నిటికీ షార్ట్ కట్ ఏంటంటే, నేను డబ్బులు ఇస్తాను, నాకు ఎలాగైనా నాకు తొందరగా బిడ్డనిచ్చి పంపిస్తే ఐ విల్ బి హ్యాపీయెస్ట్. నేనేం చేయను, ఏం చేస్తానంటే మెడిసిన్ మాత్రం వేసుకుంటా. ఇది అర్థం చేసుకోవాలి. అట్లా అయ్యే పని కాదు. హ్యూమన్ రీప్రొడక్షన్ ఆర్ ఎనీ రీప్రొడక్షన్, మీ ఇన్వాల్వ్మెంట్ ఉన్నప్పుడు బెటర్ ప్రెగ్నెన్సీ రేట్స్ ఖచ్చితంగా ఉంటాయి. మీ ఇన్వాల్వ్మెంట్ లేనప్పుడు మనం ఏదో పోయి అంగట్లో నుంచి కొనుక్కొచ్చున్న అట్లా కాదు. అందువల్ల మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే, హైయెస్ట్ టెక్నాలజికల్ అడ్వాన్సెస్ అనేది ఈ ఫర్టిలిటీలో వచ్చాయి. చాలామందికి ఆ టెక్నాలజీ హెల్ప్ చేస్తూ ఉంది, బట్ టెక్నాలజీ ఈజ్ నాట్ ఎవ్రీథింగ్. ఒక 100 పేషెంట్స్ ఉంటే 20 పేషెంట్స్ ఓన్లీ రిక్వైర్ హయ్యర్ ప్రొసీజర్స్ లైక్ ఐవీఎఫ్ ఆర్ ఇక్సి. 100 మందికి టెక్నాలజీ ఆ లెవెల్లో అవసరం లేదు. మిగతా 80% కెన్ బి ట్రీటెడ్ బై హోలిస్టిక్ అప్రోచ్ ఇట్ సెల్ఫ్. టెక్నాలజీ అట్లీస్ట్ మన కంట్రీలో ఉండే ఒక సమస్య ఏంటంటే, టెక్నాలజీ ఈజ్ ఎక్స్పెన్సివ్. అందరూ 2 లాక్స్ పెట్టుకోలేకపోవచ్చు. పిల్లలు లేని మొత్తం జనాభా లెక్కేసుకుంటే మేబీ 20% or 30% అఫోర్డ్ చేసుకోగలుగుతారు. ది అదర్ 70% మే నాట్ బి ఏబుల్ టు అఫోర్డ్. అబ్సల్యూట్ ఇండికేషన్ లేనప్పుడు, రిలేటివ్ ఇండికేషన్స్ అయినప్పుడు, దిస్ ఈజ్ ద ఓన్లీ వే ఆఫ్ యూ టు కమ్ అవుట్ ఆఫ్ ది ప్రాబ్లం. కాబట్టి ఈ హోలిస్టిక్ అప్రోచ్ అనేది ఇప్పుడు మనం ఫాలో అయ్యేది. వీ ఫీల్ దట్ ఈస్ పేషెంట్ ఫ్రెండ్లీ, లెస్ ఎక్స్పెన్సివ్ అండ్ సాఫ్ట్ ఆన్ ది బాడీ, సులభం తీసుకోవడం. కాబట్టి ప్రధానంగా ఈ హోలిస్టిక్ అప్రోచ్లోకి ఎవరు వస్తారంటే, కొందరు న్యాచురల్ ప్రాసెస్ ద్వారానే ప్రెగ్నెన్సీ కావాలి అని వచ్చేవాళ్ళు వస్తారు. సెకండ్ గ్రూప్ ఎవరంటే, ఐవీఎఫ్ ఫెయిల్యూర్స్ ఉంటారు, 2 times 3 times అయిపోయి ఉంటుంది. దెన్ దెర్ ఇస్ నో అదర్ ఆప్షన్. అఫ్ కోర్స్ అబ్సల్యూట్ ఇండికేషన్ అంటే మనం ఏం చేయలేం. రిలేటివ్ ఇండికేషన్స్కి ఫెయిల్యూర్స్ ఉన్నప్పుడు దిస్ విల్ బీ వన్ ఆఫ్ ద బెస్ట్ అప్రోచెస్ టు కమ్ అవుట్ ఆఫ్ ది ప్రాబ్లం. అట్లానే అఫోర్డబిలిటీ. రిలేటివ్ ఇండికేషన్స్ అంటే ఈ పీసీఓ, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటాయి, అల్టిమేట్గా చాలా కాలం ట్రీట్మెంట్ తీసుకుంటారు, ప్రెగ్నెన్సీ రాదు. ఐవీఎఫ్ సజెస్ట్ చేస్తారు, నా దగ్గర అంత డబ్బులు లేదు, ఐ కెనాట్ గో. మరి అప్పుడు స్టాప్ చేయాలన్నా ఏం చేయాలి అని అంటే, హోలిస్టిక్ అప్రోచ్ యూ కెన్ ఆల్వేస్ ట్రై. అందువల్ల ఏంటంటే, మేము చేసే ట్రీట్మెంట్ ప్రాసెస్ని హోలిస్టిక్ అప్రోచ్ అంటారు. మీరు ఇప్పటిదాకా తీసుకున్న ట్రీట్మెంట్ ప్రాసెస్ అంతా ఇట్స్ ఎ కన్వెన్షనల్ అప్రోచ్. ఒక ఊరికి 2 దారులు ఉండొచ్చు, కానీ మేము ఈ దారిని ఎందుకు చూస్ చేసుకున్నామంటే, అదే చెప్పాను కదా, ఇట్ ఈస్ పేషెంట్ ఫ్రెండ్లీ, లెస్ ఎక్స్పెన్సివ్ ఫర్ ద పేషెంట్ హయ్యర్ ప్రొసీజర్స్తో కంపేర్ చేస్తే. మీ యాక్టివ్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, తర్వాత బోత్ బాడీ అండ్ మైండ్ ఆర్ ట్రీటెడ్, లెస్సర్ యూసేజ్ ఆఫ్ డ్రగ్స్, ఇవన్నీ అడ్వాంటేజెస్. కాబట్టి
ఇదే ఎక్కువ మందికి మంచి చేస్తుందని మేము నమ్ముతున్నాము, మంచి కూడా చేస్తూ ఉంది. దానికి ప్రూఫ్ ఏంటంటే మా దగ్గర వచ్చి ప్రెగ్నెన్సీ వచ్చిన పేషెంట్సే ప్రూఫ్. థ్యాంక్ యూ. గత 25 సంవత్సరాలుగా వైద్య రంగంలో కాన్పులు, గర్భకోశ వ్యాధులు, సంతాన సాఫల్య చికిత్సలు, లాప్రోస్కోపీ ద్వారా వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ ఆండాల్ భాస్కర్ గారి ఆధ్వర్యంలో డాక్టర్ ఆండాల్ లక్ష్మీ ఫెర్టిలిటీ రీసెర్చ్ అండ్ లాప్రోస్కోపీ సర్జికల్ సెంటర్, పొగతోట, నెల్లూర్. సంతానం లేమితో బాధపడుతున్న వారికి అధునాతనమైన లాప్రోస్కోపీ, IUI విధానంతో పాటు సహజమైన యోగా, మెడిటేషన్, కౌన్సిలింగ్ విధానం వల్ల అనేక మందికి మాతృత్వం అందిస్తున్నాము. మా ప్రత్యేకతలు IUI పరికరము, అధునాతన ల్యాబ్ సౌకర్యము, లాప్రోస్కోపీ, హిస్టోరీస్కోపీ సదుపాయము, అధునాతన ఆపరేషన్ థియేటర్. సంతానం కొరకు ట్రీట్మెంట్ తీసుకున్న వారికి మానసిక ఒత్తిడి తగ్గించి గర్భము సుఖమము చేయడానికి అనుభవజ్ఞులైన కన్సల్టెన్సీచే కౌన్సిలింగ్. నెల్లూరులో పిల్లలు లేని వేల మంది దంపతులకు అధునాతనమైన వైద్యం ద్వారా సంతాన సాఫల్యత అందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ ఆండాల్ లక్ష్మీ ఫెర్టిలిటీ రీసెర్చ్ అండ్ లాప్రోస్కోపీ సర్జికల్ సెంటర్, రాఘవ సినీ కాంప్లెక్స్ ఎదురుగా, పొగతోట, నెల్లూరు.